తోటి ఎమ్మెల్యేలకు అలాగే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు విచ్చేసిన మహిళా తల్లులకు గోపవరం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈ రోజు మళ్ళీ ఒక శుభదినం మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది హలో 2019 లో జగనన్న మీద అభిమానంతోనే మీరు 45000 మెజారిటీతో వెంకట సుబ్బయ్య గారిని గెలిపించారు అంటే ఈ 2000 సంవత్సరంలో జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆ మెజారిటీ ఎంత పెరగాలో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అది గెలుపు కోసమే ప్రచారానికి మేము వస్తాం కానీ ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయా మెజారిటీ కోసం వచ్చా ప్రతి ఒక్కరూ కూడా మీ ఓట్లని మన అభ్యర్థైన సుగమ్మకి సారి కొట్టేసి మెజార్టీని డబుల్ ట్రిపుల్ గా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకలా నేను చెప్తున్నాను అంటే ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని రాష్ట్రాలకి అప్పులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన 100% సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రజలకి సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను నేను మన రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు వాళ్ళందరినీ తిరగరాసిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా గొప్పగా నేను చెప్పగలను ఎందుకంటే ఏదైనా చేయాలన్న మనసు ఉంటే చాలు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలున్నా అవన్నీ కూడా అధిగమించి చేయగలరు అది ఒక వయసు కుటుంబానికే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు కోవిడ్ తో దాదాపుగా 1.5 సంవత్సరం పైగా ఈ రాష్ట్రం అతలాకుతలమైంది ఆయన కూడా ఒక్క కుంటి సాకు చెప్పకుండా తను చెప్పిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలు వాయిదా వేసే అవకాశం ఉన్నా కూడా వాయిదా వేయకుండా ప్రజలకి తానిచ్చిన ప్రతి మాటని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకే ప్రతి ఇంటి వాళ్ళు కూడా మీ ప్రతి ఓటు స్నాన గుర్తుకే వేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే జగనన్న పాదయాత్రలో చెప్పారు ఒక మాట మీరు గుర్తుండే ఉంటుంది నేను కులం చూడను మతం చూడను పార్టీ చూడను ప్రాంతం చూడను అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు అర్హుడైన ప్రతి పేదవాడికి తాను చేసిన సంక్షేమ పథకం ఏదైతే వాగ్దానం ఉందో అది అందేలాగా చూసిన గొప్ప వ్యక్తి అలాంటి మనసున్న నాయకుడు ఏ విధంగా అయితే పార్టీలు చూడకుండా పనిచేస్తాడో మీరు కూడా ఏ పార్టీలు చూడకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మాత్రమే ఓట్లేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ 1.5 అన్నట్టుగానే ఉంది కాబట్టి బద్దల్లో కూడా ఆ రిజల్ట్ రిపీట్ అవ్వాలి వార్ 1.5 అన్న విధంగా మెజార్టీ డబుల్ గా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ మధ్యలో మీరు చూసారు టీవీలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు జగనన్న తెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు జగనన్న తెలుస్తారు బీజేపీ వాళ్ళు జగనన్న తెలుస్తారు జనసేన వాళ్ళు జగనన్న తెలుస్తారు సిపిఐ వాళ్ళు కూడా జగనన్న తెలుస్తారు అంటే వాళ్ళంతా గుంపులు గుంపులుగా వచ్చి ఎంత తిట్టినా ఈ సైడ్ ఉండేది సింగిల్ గా సింహం జగన్మోహన్ రెడ్డి గారే సో జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాగా సింగిల్ గా పోటీలో ఉంటారు వారికి బుద్ధి చెప్తూ వచ్చారు ఈ రోజు ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా పోటీ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు బుద్ధి చెప్పాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆకాశానికి సూర్యుడే రారాజు అడవికి సింహమే రారాజు ఈ ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎప్పటికీ మహారాజు ఈ రాష్ట్రంలో ఒకే జెండా ఒకే అజెండా అది జగన్మోహన్ రెడ్డి గారి జెండా జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అన్నట్టుగా మనమందరం కూడా ముందుకు నడవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా
ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్ని ఆదుకున్న దాఖలాలు లేవు ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా మరి బీజేపీ గాని అటు కాంగ్రెస్ గాని అండదండలు చూపించలేదన్నది కూడా మీకు తెలుసు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రజల ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి మరి టెస్టింగ్లు గాని వారికి మంచి వైద్యం గాని మంచి ఫుడ్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా అందరికి చేయించారన్న విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా మహిళా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు ఇక్కడ ఈ మహిళ అంట చాలా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు మన పుట్టినరోజు మన్ని పండుగ రోజు పిలిచి ఒక పసుపు కుంకుమ ఇచ్చి చీరా జాకెట్ పెడితేనే మురిసిపోతాం ఊరంతా పోయి చెప్తా మా అమ్మ నాన్న మా అన్నదమ్ములు నన్ను పండక్కి పిలిచారు నాకు బట్టలు పెట్టారు మంచి భోజనం పెట్టారు కానీ మీతో రక్తం పంచుకొని పుట్టకపోయినా మీ కుటుంబానికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వయసుకి చూడకుండా ప్రతి వయసుకి ప్రతి కులానికి ప్రతి వర్గానికి కూడా సంక్షేమం రూపంలో అండగా నిలుస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ యొక్క కృతజ్ఞతని ఈ భద్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తారని కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే కడప పులిబిడ్డ వైఎస్ఆర్ సొంత జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి సో వైఎస్ఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము పోటీలో అయితే లేవని టీడీపీ జనసేన అంటుంది కానీ వీళ్ళంతా దొంగలు దొంగలంతా మూకుమ్మడిగా మన మీద దాడి చేయాలని బీజేపీని ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నాయి సో మీరు ప్రతి ఓటు మరి పడేంత వరకు మీరు జాగ్రత్తగా ఓటింగ్ జరిపించాలని కూడా నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని ఇంకో నాయకుడు గ్లాస్ పార్టీ నాయకుడు గాని ఏ విధంగా వాళ్ళకి రాజకీయంలో విలువలు లేకుండా ప్యాకేజీల కోసం పనిచేస్తూ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వచ్చి ప్రేమ చూపించి మిమ్మల్ని మాయమాటంతో మోసం చేయాలని చూస్తూ ఉంటారు అలాంటి మోసగాళ్ళకి మీరు పాలకేస్తే ఓపికగా ఉండాలి అంటే ఎవరు కొడితే జిమ్మ తిరిగి ఓటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్న విధంగా సానుభూతికి ఓటేసి అత్యధిక మెజారిటీ కల్పించాలని కూడా కోరుకుంటున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రైతన్నలు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత గౌరవంగా ఉన్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి డబుల్గా కూడా ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే పిల్లలకి స్కూళ్ళని రెనోవేట్ చేసి మంచి విద్యతో పాటు పోషకాహారంతో పాటు గౌరవంగా ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లే విధంగా వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి షూస్ బెల్ట్ సాక్స్ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా లేని వసతుల్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు కూడా చక్కటి క్వాలిటీ చదువుని క్వాలిటీ ఫుడ్ ని మరి వాళ్ళు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చూస్తే ఎంత గొప్ప మనసున్న నాయకుడో మీ అందరికీ కూడా అర్థమవుతుంది ముఖ్యంగా మహిళా తల్లులు మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఈ దేశంలో మహిళలు ప్రధానమంత్రిగా పనిచేశారు మహిళలు ముఖ్యమంత్రిగా పనిచేశారు పనిచేస్తున్నారు కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా మహిళలకు చేయనటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మహిళల పేరు మీద పెట్టి మహిళా పక్షపాతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిరూపించుకునే అభిమానం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి అత్యాచారులకు జరగడం మాకు ముఖ్యంగా పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే అవటం మా అందరికీ గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ అలాంటి వాళ్ళకి మహిళలందరూ కూడా అండగా ఉండి మీ ఇంట్లో మీ భర్తల చేత మీ అన్నదమ్ముల చేత కూడా సారిపోతిగా ఓటేయించి అత్యధిక మెజారిటీ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను